రాజులకు రాజు ప్రభులు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. మే 28, 2022. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చొండి అన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. ప్రియులారా, ఇక్కడ ఎవరు జయించారు, మనము ఎవరిలాగా జయించాలి అని వాక్యం సర్విస్తుంది. అంటే యేసు ప్రభువారు ఇక్కడ సమస్తాన్ని జయించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చున్నాడంట. మనల్ని కూడా ఆయన సింహాసనం మీద ఆయన పక్కన కూర్చుండబెట్టుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు. అయితే మనకు ఆ ఆధిక్యత రావాలంటే మనం చేయాల్సింది ఏమిటి? మనము కూడా క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మనుష్య రూపంగా జీవించినప్పుడు ఏ రీతిగా శోధనలను జయించారో ఆ రీతిగా ఈ లోకంలో మనము కూడా శోధనలను జయించినట్లయితే అప్పుడు మనల్ని కూడా ఆయన యొక్క సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటారు. ఎందుకంటే ఈ లోకంలో మనకు శ్రమ కలుగుతుంది, శోధనలు కలుగుతాయి, ప్రతిరోజు కలుగుతాయి అని వాక్యంలో దేవుడే స్పష్టంగా తెలియజెప్పాడు. అయితే ఆ యొక్క శోధనలు శ్రమలు అన్నిటినీ కూడా మనల్ని జయించటానికి కూడా సామర్థ్యాన్ని దేవుడు మనలో పెట్టాడు, మనలో ఉన్న పరిశుద్ధాత్మని సహాయంతో. ఎందుకంటే ప్రియులారా, దేవుడు శోధనలను అపవాది కలిగిస్తాడు కాబట్టి ఆ శోధనలన్నీ దేవుడు జయించులాగున మనకు సామర్థ్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చాడు. ఉదాహరణకు యేసు ప్రభువారిని మనం చూసినట్లయితే ఆయన 40 రోజులు అరణ్యంలో ఉపవాసము ఉండిన తరువాత అపవాది వచ్చి ముమ్మారు ఆయన్ని శోధిస్తాడు అని మనకు తెలుసు కదా. మరి ఆ రీతిగా ఆయన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలను జయించాడు. మరి మనల్ని కూడా అపవాది నిరంతరము వాటితో శోధిస్తూనే ఉంటాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అదే కాకుండా మనము అదుపులో పెట్టుకోలేమని తెలిసి కామ, క్రోధ, లోభ, మోహ, మద మాచర్యములతో కూడా మనలను అనునిత్యము శోధిస్తూనే ఉంటాడు. మనము కోపం పడకూడదు అని ఉండాలనుకుంటే అలాంటి పరిస్థితులను కలుగజేసి మనల్ని ఆ శోధనలో పడేలాగా చేస్తాడు. అవి మనకి చిన్నవిగా కనిపించినా అవి కూడా గొప్ప శోధనలుగానే ఉంటాయి. కాబట్టి ప్రియులారా, వీటన్నిటినీ యేసు ప్రభువారు జయించి ఉన్న ప్రకారము మనము కూడా జయించాలి. అలాగ జయించాలంటే మనకు కావలసింది ఏమిటి? మనకు కావలసినది విశ్వాసము. ముందు మనము నమ్మాలి. ఎట్లాగా యేసయ్య నమ్మాడు? తండ్రి తన ద్వారా సమస్త కార్యాలు చేయగలడు అని యేసయ్య ఎలాగ నమ్మాడో మనము కూడా యేసయ్య ద్వారా అన్ని కార్యాలు చేయగలము అని తప్పనిసరిగా నమ్మాలి. ఎందుకంటే ఈ లోకంలో ముఖ్యంగా అపవాది మనలను బాధపెట్టేవి రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి వ్యాధి, రెండవది లేమి. ఎవరైనా సరే ఈ రెండు వాటి దగ్గర బలహీనులుగా ఉంటారు. మన దగ్గర ధనము లేకపోతే ఆ ధనము కోసము మనం అనేక రకమైన ప్రయత్నాలు చేస్తాము. ఈ లోకంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారము ధనమే సమస్తము అయిపోయింది. అయితే ఆ ధనాన్ని సృష్టించిన వాడు కూడా ఒకడున్నాడు కదా, అదే దేవాది దేవుడు. మరి ధనాన్ని, ఆయన సృష్టించిన ధనానికి మనం అంత భయపడి అంత ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు, దానిని సృష్టించిన సృష్టికర్తకు కూడా మనం ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే ఆ దానిని ఆయనే మనకు అనుగ్రహిస్తాడు. మన అవసరాలకు తగ్గట్టుగా వాటిని మనకు ఏర్పాటు చేస్తాడు. అందునిమిత్తమే మనము వాటి కోసం అడ్డదారులు తొక్కేలాగన అపవాది ఇక్కడ మనల్ని ప్రతినిత్యము శోధిస్తూ ఉంటాడు. మనము ఆ శోధనల నుంచి తప్పించుకోవాలి. మనకి లోన్లు వస్తున్నాయి కదా అని తీసుకోవటం, ఇతరులు అప్పులు ఇచ్చేస్తున్నారు కదా అని తీసుకునేలాగా అపవాది ప్రేరేపిస్తాడు. అయితే మనం అప్పులను ఏ రకంగా తీరుస్తాం, ఆ లోన్ను ఎలాగ తీరుస్తాం అనేది ముందు బేరీజు వేసుకోకుండా దిగినట్లయితే తర్వాత ఎంతగానో బాధపడాల్సి వస్తుంది. అదేవిధంగా వ్యాధి, ఈ రోజుల్లో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి దుర్వ్యసనాలకు మనుషులను వాడు బానిసలుగా ప్రేరేపిస్తున్నాడు. అది కూడా గొప్ప శోధన. దానివల్ల ఆరోగ్యం దెబ్బతిని రోగాల పాలు అవటం జరుగుతుంది. కాబట్టి ప్రియులారా,
ఇవి మాత్రము రెండు ఉదాహరణలే. ఇలాంటివి అనేకముల ద్వారా అపవాది శోధిస్తాడు. వాటన్నిటిని యేసయ్య ఏ రీతిగా మానవ రూపంలో ఉండి జయించాడో మనము కూడా జయించాలి. అందునిమిత్తమే మనకు మాదిరికరమైన జీవితాన్ని యేసయ్య జీవించాడు ఈ లోకంలో మనుష్య రీతిగా ఉన్నప్పుడు. అట్లాగే మనము కూడా సమస్త శోధనలను జయించాలి. దానికి మనకు కావాల్సినది ముఖ్యమైనది విశ్వాసము, నమ్మకము. అదే విధముగా ఆయనతోటి మన యొక్క సహచర్యము. అనుదినము దేవునితో మనం సహవాసం చేసినట్లయితే ప్రతిరోజు శోధనను మనం తప్పించుకోవాలి. ఆ రీతిగా మనం ప్రార్థించుకున్నట్లయితే శోధనల నుంచి తప్పింపబడతాము. కాబట్టి ప్రియులారా, మనం జీవించినంత కాలము ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది. కాబట్టి మనము గనక అనుదినము ఆ యొక్క వాక్యాన్ని వినటం కానీ చదవటం కానీ ధ్యానించటము లేక ఆ వాక్యము నీకు వచ్చిన వాక్యము కానీ వాగ్దానాన్ని కానీ ప్రవచనాన్ని కానీ అనునిత్యము జ్ఞాపకం చేసుకుంటూ దానిని ఎత్తిపట్టి ప్రార్థన చేసినట్లయితే మనము అనేక రకమైన శోధనల నుంచి లేక అన్ని శోధనల నుంచి శ్రమల నుంచి తప్పనిసరిగా తప్పించబడతాము. వాటి మీద మనం విజయం సాధిస్తాము. ఎందుకంటే ప్రభువారు చెప్పారు కదా, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే బలవంతుడని. అదేవిధంగా ఆయన లోకాన్ని జయించాడు కాబట్టి భయపడవద్దు అని సెలవిచ్చాడు. అందునిమిత్తం ప్రస్తుతం అపవాదికి అంటే సాతానుకు ఈ లోకంలో అధికారం ఉన్నా సరే దేవుడు మనకు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని వాడి అధికారాన్ని కూడా మనము తృణీకరించి విజయం సాధించవచ్చు. అంటే ప్రతి శోధనను ప్రతి శ్రమను మనము జయించవచ్చు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప కృప ద్వారా ప్రతి ఒక్క శోధనను జయించి మనము కూడా సింహాసనం మీద దేవునితో కూర్చుండటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలని యేసు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.